కాదు, ముందు మీరు 5 గంటలకు చేసేయమంటారా? మాకు చేసేయండి సార్. మరి ఆయన కావాలి ఇంకా? ఎవరు సార్? మీరు చెప్పేసాను సార్. ఈ మీటింగ్ ఎన్ని గంటలకు? 4:30కా? 4:30. అందరికీ నమస్కారం. మొట్టమొదటగా శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు, ప్రత్యేక కోసం మోడీ గారి ఇంటి ముందు, అమిత్ షా ఇంటి ముందు ధర్నా చేసి చొక్కా విప్పి అవసరమైతే మమ్మల్ని చంపండి కానీ మాకు హోదా ఇవ్వండి అని చెప్పి ఆ వయసులో కానీ పోరాటం చేసిన నాయకులు ఈరోజు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీ లాఠీలకు తూటాలకు భయపడే ప్రసక్తి లేదు. మీరు ఎన్ని కుదిక్తులు ఎన్ని రాజకీయాలు చేసినా కానీ ప్రజల ఆగ్రహానికి లోను కాక తప్పదు. ఈరోజు ఢిల్లీలో ఆప్ ఆద్మీ ఆప్ పార్టీ ఏ విధంగా అయితే ఈరోజు కొన్ని వేల మంది పార్టీ బీజేపీ వాళ్ళు ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఓడించడం జరిగిందో, మీరు కానీ ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకొని మీ కేసుల కోసం మీ సూట్ కేసుల కోసం మీరు మాట మార్చితే రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని కానీ ఈరోజు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రత్యేక హోదా కోసం పెట్టి పెద్ద ఎత్తున బీజేపీకి కేంద్రానికి ఆంధ్ర ప్రజల సత్తా ఏమో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. విజయసాయి రెడ్డి గారు మంత్రి పదవి చేసినా, నందిగుని సురేష్ గారు మంత్రి పదవి ఇచ్చినా, అది రాజకీయంగా వాళ్ళకి ప్రత్యర్థులు చేస్తారు. మంత్రి పదవి వాళ్ళు తీసుకుంటే నాకు అబ్జెక్షన్ ఏంటండి? మంత్రి పదవి తీసుకోమంటే ప్రధానమంత్రి అయినా అలాంటి వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. తెలుగువాడు అవుతున్నా గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. కానీ మాకు ఇన్సెంటివ్స్ కూడిన ప్రత్యేక తరద విభజన హామీలన్నీ తీసుకుని మంత్రి పదవి తీసుకుని సామాన్ ఏం తీసుకున్నా అది కోరుతున్నాం. ఇంతకుముందు ఎందుకంటే రాజీనామా చేసి బయటకు రమ్మని కోరాం కదా ఎన్డీఏ నుంచి. వారైతే మంత్రి పదవి నుంచి రాజీనామా చేయ ఎంపీలు కూడా రాజీనామా చేయమన్నారు కదా. నేను ఎంపీలు రాజీనామా చేయడం ఆ రోజు వ్యతిరేకం. కానీ గౌరవ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాతో చెప్పినప్పుడు, శ్రీ నాన్న మీరు వెళ్ళాలి, మా వాళ్ళు రాజీనామా చేస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు అన్నప్పుడు నేను వెళ్ళి సంఘీభావం ప్రకటించి వచ్చాను. వాళ్ళు చేసిన ఆమరణ దీక్ష ప్రత్యేక తరగతి హోదా కోసం సంఘీభావం తెలియజేసి వచ్చారు. బాధ్యత నాది, ఏ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి. ఇవాళ తెలియకుండా కొంతమంది కుంకలో కోతలకు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు, ఆయన దీక్షకు వెళ్ళినప్పుడు, నేను జగన్మోహన్ రెడ్డి గారు మనిషిన, కళ్యాణ్ బాబు గారు ఆహ్వానించినప్పుడు జేఎఫ్సీఎంలోకి వెళ్ళి నేను మిగతా వెళ్తాను, మా సభ్యులను అక్కడ పెట్టి మేము వచ్చినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు గారి మనిషిన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేసిన ముఖ్యమంత్రిగా దీక్ష చేసినప్పుడు నేను సంఘీ బాంబు ప్రవేశిస్తే చంద్రబాబు నాయుడు మనిషి. ప్రజల మనిషి వాళ్ళు ఇక్కడ ఏ స్వతంత్రంగా ఉండే హక్కు మాకు లేదా? అందుకని ఒకటే కోరుతున్నాం, ఆయన పదవి తీసుకోమండి. మేము తప్పేంటి? విజయసాయి రెడ్డి గారు రానివ్వండి. ఇక్కడున్న ఎంపీ గారికి, మాధవ్ గారు కానీ రంగయ్య గారు కానీ ఇద్దరు వచ్చిన మనకి తప్పేంటి? మేము ఆనందిస్తాం. కానీ ప్రత్యేక తరహా విభజన హామీలు తీసుకుని వస్తే వారికి మేము పూల నేను చెప్తున్నా 1000 కొబ్బరికాయలు బీజేపీ ఆఫీస్ ముందు కొడతా. విజయసాయి రెడ్డి గారికి లేకపోతే ఇక్కడున్న రంగయ్య గారు అందరికీ ఒక్కొక్కరికి 100 పుష్పగుచ్చాలు ఇస్తా. ఇవుడికి మాకు పార్టీలు భక్షణ లేదండి. ఇక ప్రజలు యువత బాగుపడాలి, వాడ ఏం ఉద్యోగాలు వస్తున్నాయి చెప్పండి మీరు. వాలంటీర్ల ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా దాని గురించి అంటలేదు. మీరు రేపు పొద్దున స్వయం పాషకు ఏం ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు కియా ఫ్యాక్టరీ వెళ్ళదు ఎక్కడి నుంచి, కానీ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది? స్థానికులకు ఉద్యోగాలు కావాలని దాంట్లో నేనున్నా, ఐఎమ్ ఫర్ దట్. పొలాలు పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా ఇండస్ట్రీస్ రావాలి, ఆ ప్రాంతం అంతా అభివృద్ధి కాలేదండి. బట్ నేను చెప్పాను కదా, మళ్ళీ పార్టీలు ముద్రేస్తాం. ఈ సైడ్ గారు తీసుకుంటే తప్పండి, విజయసాయి రెడ్డి గారు ముద్రేస్తారు. లేదా మనం ప్రజల మనుషులు, మీ యువత భవిష్యత్తు కోసం మనం చూసుకోవాలి. ఎడ్యుకేషన్ డబ్బు ఇవాళ క్రంబులు అయిపోతా ఉంది. బెంగళూరులో చుట్టుపక్కల ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ రమ్మనండి, బ్రహ్మాండమైన కష్టం ఇక్కడ పెట్టమనండి. అనంతపూర్ పక్కన కియాకి దీనికి అనంతపూర్కి మధ్యన రాయచోట్ల మదనపల్లి ఒకటి పెట్టమనండి, అమదావాదస్లో పెట్టమనండి, అమరావతిలో పెట్టమనండి, అంత బాగుంటుంది. సరే, 8 నెలలు అయిపోయింది కదా, ఎంపీని ఏమైనా రాజీనామా చేయమని కోరుతారా? ప్రత్యేక హోదా సాధించలేదు కదా. నేను ఆ రోజు రాజీనామా చేయొద్దని చెప్పిన వాళ్ళు ఒకరిని, ఒక సిద్ధాంతం మీద నిలబడి ఉంటాను. నేను అనంతపురంలో ఏం మాట్లాడాను, ఢిల్లీలో ఏం మాట్లాడాను, శ్రీకాకుళంలో అమరావతిలో అదే మాట్లాడతా. ఎంపీలు రాజీనామాలకి వ్యతిరేకం, ఆ రోజు కూడా చెప్పాను. ఈరోజు ఏమంటున్నానంటే వెళ్ళి నరేంద్ర దాస్ మోడీ గారి ముందు ధర్నా చేయండి, అరెస్ట్ అయితే జైల్లో పెడతారు,
ఉండండి, రెండేళ్ళు మూడేళ్ళు జైల్లో ఉండండి, పోరాటం చేయండి. రాజీనామా చేసి వస్తే మళ్ళీ మేమందరం త్యాగమూర్తులని వీళ్ళందరినీ ఫోటోలో పెట్టి దీవెన తిప్పి పిల్లకాయలందరూ భుజాల మీద మోసి పల్లకిల్లో తిప్పాలండి. ధైర్యం ఉంటే అక్కడ నిలదీసి పోరాడండి. మా భావితరాలు యువత దెబ్బతింటా ఉంది, హూమెరిట్ మేబీ. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, చాలా సంపన్నమైన ప్రభుత్వం, 162 కిలోమీటర్ల 500 ఫీట్ల రోడ్డుతో సహా బ్రహ్మాండంగా ఉన్న ప్రభుత్వం. ఒక్క నట్లు బోల్ట్లు ఫ్యాక్టరీ కూడా తీసుకురాలి 5 ఏళ్ళ నుంచి. ది డూ రెస్పెక్ట్స్ టు దీమ్. కొన్ని విషయాల్లో వాటర్ దాంట్లో చేస్తున్నారు బాగానే. ఆంధ్రప్రదేశ్లో అపోలో హీరో హోండా హీరో కంపెనీ, ఇసుజు కంపెనీ, ఇంతకుముందు అది ఇనిషియేట్ అయింది ఇంతకుముందు ప్రభుత్వంలో, తర్వాత దాన్ని సీకేడీస్ తరహా వాళ్ళు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని దేశం అంతా ఇసుజు కార్లు కనపడుతుంటే ఆనందంగా ఉంటుందండి. పూర్వం చిత్తూరులో అక్కడ రేణిగుంటలో సువేగా కంపెనీ ఉండేది, ఎత్తిపోయింది. హైదరాబాద్లోనే ఏపీ స్కూటర్స్ ఉండేది, ఆల్వి ఉండేది, ఎత్తిపోయింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ఒకే ఒక కారు ఫుల్ ఇంటిగ్రేటెడ్ కారు అనంతపురం జిల్లా నుంచి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్గా వస్తుంది. ఇది మనం ప్రౌడ్గా కా ఉండదు అక్కడలా. అలాగే హీరో మోటార్ కాపు తర్వాత మిగతా అనేకం అశోక్ లేలాండ్ ఒక రూపు కొన్ని రూపుదిద్దుకున్నాయి, రూపుదిద్దుకోపోతున్నాయి. ఇంకా అలా ముందుకు వెళ్ళాలి మనం, దాని మీద దృష్టి పెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్సెంటివ్స్ ఇస్తే వస్తాయి, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ తీసుకోవాలి. అప్పుడు అమ్మఒడి చేయడం చాలా మంచిదే, నేను కాదంటే, కానీ వీళ్ళ సంగతి ఏంటి? అది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ సంగతి ఏంటి? రేపు పొద్దున ఇంతమంది ఉన్నారు ఇక్కడ యూత్ చూశారు మీరు, వీళ్ళ సంగతి ఏంటి? అంతే కదండి. అందుకని నేను రాష్ట్రం కోసం కమిటెడ్. సబ్జెక్ట్ కూడా ఆఖరిగా చెప్తున్నాను, మేము అనంతపురంలో మేము దీక్ష ఎప్పుడు చేయాలో అనౌన్స్ చేస్తారు. అనంతపురం జిల్లా దయచేసి వాదం తీసుకెళ్ళండి. నేను చెప్పక్కర్లా, నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు, ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కడగండ్లు పడి వచ్చినారు. మన నీళ్లు ఒక్క అందిన వల్ల కొన్నోసార్లు వస్తున్నాయి, మనం నింపినారు. ఆ కనేకల్ దగ్గర నుంచి మన తుంగభద్ర హెచ్ఎల్సీ వస్తుంది. మేమేం ప్రతిపాదించామండి అక్కడ, మన లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టినాడు, ఒక 150 టీఎంసీల వరకు వెస్ట్ సైడ్లో కనుక ఒక రిజర్వాయర్ క్రియేట్ చేస్తే 2 ఏళ్లకు 3 ఏళ్లకు నీళ్ళు ఆ సముద్రంలో పోయే బదులు ఇక్కడ పట్టుకుంటాం. దాదాపు 9 కాన్స్టెన్సీస్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. 150 టీఎంసీలు అక్కడ నిల్వ ఉంటే కింద నుంచి బోర్ వేసుకుంటే నీళ్ళు వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. అలా 100 టీఎంసీలు జలాశయం ఎక్కుంటే పర్మనెంట్, ఒక 2-3 సంవత్సరాలు రాపోయినా దాని మీద ఉంటుంది. అందువల్ల మేము కోరేది అనంతపురం జిల్లాకి తుంగభద్ర సమాంతర కాలువ తవ్వాలి. మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రవేశపెట్టారు కదా, ఒక 6,000 కోట్లు పెట్టలేరా? ఇక్కడ పెడితే ఎక్కడి నుంచి కిందకి, అది ఓవర్ఫ్లో అయితే ఎక్కడి నుంచి కిందకి కూడా వెళ్తుంది, చిత్తూరుకి కడపకి కూడా పోతాయి, ఎక్కడి నుంచి ఊరికి. ఒక అనంతపురం జిల్లాకి ఎందుకని అన్యాయం చేస్తానో కబుర్లు చాలా చెప్తున్నారు, మీటి మీటి బాత్ ఎందుకు చేయట్లేదు? ఇక్కడ గౌరవ ఎంపీలు ఇద్దరు కూడా దో దేర్ ఫ్రమ్ కర్నూలు, దేర్ ఫర్ ట్రైయింగ్ ఫర్ ఇక్కడ ఈ ప్రాంతం కోసం కృషి చేస్తూ ఉన్నారనుకుంటున్నాను. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుతున్నాను, హంబుల్ రిక్వెస్ట్. తప్పే అని చెప్పండి, నేను చెప్పింది పర్మనెంట్గా ఈ చరిత్ర ఉన్నంత వరకు, ఆంధ్రప్రదేశ్ జిల్లా చరిత్ర ఉన్నంత వరకు వాళ్ళు మిగిలిపోతారు. నేను అది కూడా ముఖ్యం మొట్టమొదటి పాయింట్ అదే అండి, అనంతపురం జిల్లా గురించే పెట్టాను ఇక్కడ, చూశారు మీరు వాళ్ళ. అనంతపురం జిల్లాకి తుంగభద్ర సమాంతర కాలువ తవ్వాలి, అక్కడ జలాశయం నిర్మించాలి. రాయలసీమ ఉత్తరాంధ్రాకి ప్యాకేజీ 24,300 కోట్ల ప్యాకేజీ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ప్రత్యేక తరగతి విభజన హామీలు చేయాలి, మా కాన్సన్ట్రేషన్ అది. మిగతా సమస్యల మీద ఇక్కడ కాదు, ముందర మూడింటి మీద మనం ఓకే అండి. దాడి చేసేవాడిన అర్ధరాత్రి ఎత్తుకుపోయి చేతులు చేసిన సందర్భాలు ఉన్నాయి. నాకేంటండి, నేను కూర్చోలేనా, హ్యాపీగా ఉండలేనా? 2 రాష్ట్రాలు అత్యంత పెద్ద మూవీ అన్నీ ఉన్నాళ్ళమే, నేను హ్యాపీగా ఉండలేనా? ఎందుకు రోడ్ల మీద పడతాం? సరే, వాళ్ళ ప్రత్యేక తరగతి హోదా విషయంలో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు కొండగా డిమాండ్ చేశారు, మీరు రాజీనామా చేసి రండి, మెడల్ వంచుదాం, ఎందుకు రాదో చూస్తానని ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో మేము కూడా ఎన్డీఏ నుంచి బయటికి రమ్మాను. కదా పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయడం కోరలేదు, కానీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతున్నాం, మీరు అడిగిన మీరు చెప్పిన మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో కానీ చేరిన, నందిగుని సురేష్ గారు చేరిన, ఇక్కడున్న రంగయ్య గారు అనంతపురం చేరిన, మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. కానీ ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు సాధించి అప్పుడు చేరాలి. చేరపోతే ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని అలా చేసి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట పెట్టినట్టే అని భావిస్తాను. లేదంటే హామీ తీసుకుని విత్ ఇన్ నేను 3 మంత్స్లో చేస్తున్నాను కూడా చేయమనండి.
ఎందుకంటే ఇంతకుముందు కోరాం, నిలదీసాం, నెగ్గదీసాం, బయటికి లాక్కొచ్చాం వాళ్ళని. ఏది దాంట్లో ఎన్డీఏలో ఉంచుకోండి, అన్నింటిలో ఉంచుకోవడం, మంత్రిపదం నుంచి రాజీనామా చేయమని చెప్పి అడిగి ఆ రోజు చాలా ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసి వచ్చాం. అందువల్ల మనం డిమాండ్ చెప్పి మాట చెప్పి మళ్ళీ రెండోసారి మాట మార్చకూడదని కోరుతా ఉన్నాం. ఆరు ఏ పార్టీకి వెళ్ళి బహుజన సమాజ్ పార్టీకి వెళ్ళిన పర్వాలేదు, కానీ మాకు మాత్రం ఇవాళ భవిష్యత్ తరాలు బాగుండాలంటే ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు కనుక సాధిస్తేనే భవిష్యత్ తరాలు బాగుంటాయి. అమ్మ ఒడి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ పనులకు సాయం చేస్తున్నారు, చేయండి. కానీ భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఏం చేయాలి? 227,000 కోట్ల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరానికి ఉంటే 100,000 కోట్లు పైబడి మీరు ఖర్చు పెడితే భావితరాలకు కావాల్సిన నిధులు 5,000 కోట్లు మించి మాత్రమే కొంత ఖర్చు పెడితే రేపు పొద్దున వెళ్ళి పరిస్థితి ఏమవుతుంది? మంచి కార్యక్రమాలు చేయండి, సంక్షేమ సంఘాలు, మాకు సంక్షేమ పథకాలు చాలా సంతోషం. రేపు పొద్దున 2,20,000 కోట్లు బడ్జెట్ పెట్టి మీకు 5,000 కోట్లు బడ్జెట్ పెడితే రోడ్లు వేయడానికి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రేపు పొద్దున ఏమవుతుంది? మై హంబుల్ రిక్వెస్ట్, దయచేసి అభివృద్ధి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రిగా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను.